అయితే ఇప్పటి మానవునికి రోగం అనేది ఎందుకు వస్తానంటే స్పంజి పరుపు డెకోల మంచం కలర్ టీవీ క్యాంటన్ ఫ్యాన్ ట్యూబ్ లైట్ సన్నబ్బి టుంగుటుగాలు బెడ్రూమ్లకైనా బాత్రూమ్ బాత్రూమ్లకైనా లాట్రూమ్ లాట్రూమ్లకైనా మళ్ళీ బెడ్రూమ్ కత్తాడు చెత్తలకైనా చెమట పోతలేదు సూర్యకిరణాలు పడతలేవు అందు గురించి సర్వరోగం వెనుకటూ నీకు అట్లా కాదు గొంగడి పొంత పచ్చగూర నులక మాంసం గొంగడి పొంత పచ్చగూర పద్దన రొట్టె కుమ్మరకుండల వంట పొయ్యిల కట్టెల వంట గాసు నూనె దీపం గాలివాకు వండు కిలోమీటర్ దొడ్డి పోడు ఇక చెత్తలకైనా చెమట పోయింది సూర్యకిరణాలు పడ్డాయి ఆ మానవునికి రోగం అనేది లేదు మోతకాకు చుట్ట తాడి చెట్టు కాళ్ళు ఇప్పటికి మద్య నిషేధం బందు మద్య నిషేధం చేయగానే మనకు సర్వరోగం కారణ అంటే కరోనా ఏబట్టి మద్య నిషేధం పనిచేయబట్టే రోగం అవుతుంది అంటే చెప్పిన ప్రకారంగా అంత ముందే ఉంది కదా కరోనా నో 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 అవునా నో ఎన్వో నో లేదు కాదు ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ వచ్చిన కాడికనే ఇవన్నీ రోగాలు ఏమొచ్చిన కంచెలు స్పంజి పరుపు డెకోల మంచం కలర్ టీవీ క్యాంపం ఫ్యాన్ ట్యూబ్ లైట్ సన్న బియ్యం అన్నీ టుంగుటుగాలు బాత్రూమ్లకి లాట్రూమ్ లాట్రూమ్లకి బెడ్రూమ్లకి పోయేవారికి నీ చిత్రలకి చెమట ఎక్కడ వెళ్ళిపోతుంది సూర్యకిరణాలు ఎడబడుతున్నాయి నాటుకోడు తింటానవా మేక నాటు తింటానవా గొర్రె నాటు తింటానవా పారం కోళ్ళు తింటానవు చేపలు తింటానవు అప్పుడు సన్నమావులు కొడిపేలు బొమ్మిడిలు అప్పుడు తిన్నారు ఇప్పుడు అట్లా పద్దన గడక పచ్చగూర తింటాను తింటలేవు అప్పుడు అట్లా తిన్నారు గడక మాడి చెక్కలు తిన్నారు ఎల్లిపాయ తోకు మామిడికాయ తోకు కుమ్మరకుండల వంట గడక మాడి చెక్క అర్థమైందా అప్పుడు అవన్నీ తింటేనే అట్లా రోగం లేదు ఇప్పుడు ఏం తినట్లేదు కాబట్టి ఇట్లా ఆ తిండి తింటే ఇప్పుడు చూద్దా నీకు రోగం రాదు ఇప్పుడు ఏంది నేను చెప్పిన తినే వారికి సర్వ రోగం కదా ఏది ఇవన్నీ కొన్న దిక్కుల కోళ్ళు గొర్రెలు అన్ని పిట్టలు మద్య నిషేధం మనిషికి హానికరం అంటే ఇప్పుడు ఎర్రమంద మెగ్డాల ఐవార్స బ్లాక్ పేపర్ ఆ గుట్కా సర్వ రోగం కదా సిగరెట్ బరికిల్ సిగరెట్ లేదు అప్పుడు చార్మినార్ సిగరెట్ ఉండే ఇప్పుడు బరికిల బిస్టాల గోల్డ్పాక సర్వరోగం రమ్మంటే ఎందుకు రాదు మాంసం మంచిది కాదే జీవహింస చేయరాదు అహింస పరతరము అన్నాడు జీవహింస చేయరాదు అహింస పరతరం మా గురువు గారు చెప్పిండే జీవహింస చేయరాదు అహింస పరతరం వేకున్న జామున లేము వేలకు బడి కుంపము పెద్దలను గౌరవింపము స్త్రీలను గౌరవింపము తల్లిదండ్రిని పూజింపము అబద్ధం ఆడకు అన్యాయం చేయకు అని నమ్మిన వారిని మోసం చేయకు అని చెప్పిండు నా గురువు పాపం సత్యక్కడ ఉండ కాని చెట్టాను ఒక చెంప దెబ్బ కొట్టలేదు ఒక్కనాడు రారా అని పిలవలేదు నన్ను అటువంటి హెడ్ మాస్టర్ నా హెడ్ మాస్టర్ ఇప్పుడు ఏమేమి తింటారు మరి ఈ మాంస వృత్తులు ఎగ్గు పిగ్గు పిసు గోటు బగిరి క్యాటు ర్యాటు అరుసు బహెల్లు డాగు ఇవన్నీ ఈటింగ్ సర్వ రోగం కదా అంతే ఈటేనా అవన్నీ ఈటింగ్ 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 అంటే తింటున్నారు అవునవును ఎగ్ అంటే కోడిగుడ్డు పిగ్ అంటే పంది ఫిష్ అంటే చేప గోట్ అంటే బకిరీ అంటే అది గొర్రె మేక కవ్ అంటే ఆవు బహెల్ అంటే బర్రె లైన్ అంటే సింహం టైగర్ అంటే పులి క్యాట్ అంటే పిల్లి డాగ్ అంటే కుక్క అన్ని తింటాను సర్వం జగన్నాథం అంటాను ఇక సర్వరోగం రాదా ఏం చదువుకున్నావు నువ్వు ఏం చదువుతున్నావు నీ పుట్టు అంటే కాదు నా చదువు 1965 లో ఫిఫ్త్ చదివిన నేను 1965 లో ఫిఫ్త్ క్లాస్ పరీక్ష ఇచ్చిన ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నావు ఆడికే బొమ్మకాయలు స్కూల్ పులి స్టాప్ ఆడికే వంగర పోవాలంటే సెవెంత్ ఆడ పులి స్టాప్ మళ్ళా ఉదరా పోవాలంటే టెన్త్ గంతే అప్పుడు బైసికల్ మా టీచరే బైసికల్ వేసి కట్టుకునే మేము వాకింగ్ అన్నట్టేనే అంటే బానే ఇంగ్లీష్ బానే మాట్లాడుతున్నావు వాకింగ్ ఎస్ఐటి ఇప్పుడు ఇది ఏ ఊరు మీద అమ్మనే ఉత్తి బురసమయ గౌడు ఓకే ప్రపంచానికి ఏం తెలియదు ఇప్పుడు మన దేశానికి ఏం తెలియదు అనుకుంటాను ఈ కరోనా మీద నేను చెప్పిన ప్రకారం చేసినట్టయితే కరోనా అనేది అసలే ఉండదు ఏం చెప్తావు చెప్పు ఇప్పుడు నేను చెప్పిన అన్ని తినని గాసు నుండి దీపం గాలివాకు వండు నులక మాంసం గొంగడి మొంత పచ్చగూర పదన రొట్టె మన ట్యూబ్ లైట్ బాందు ఇంట్లో ప్యాన్ బాందు ఎగ్గు పిగ్గు పిసు గోటు బకిరి క్యాటు రాటి ఈటింగ్ నువ్వు ఐడి నాటు కరెక్ట్ గా బతికినట్టయితే మనకు ఏ శత్రులకైనా ఉండకపోతే సర్వరోగం అనేది ఉండనే ఉండదు ఓకే అది భారతీయ సంస్కృతి
భారతీయ సంస్కృతం. ఓకే, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే